మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోలు అప్ టు డేట్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు అప్ టు డేట్ నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనము శాలసిద్ధి చేసిన తర్వాత మనము ఆ రిపోర్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న ఆ రిపోర్ట్ని ఎలా ప్రింట్ తీసుకోవచ్చు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఈ శాలసిద్ధిని డౌన్లోడ్ చేసుకొని సెల్లులోనే పీడిఎఫ్ రూపంలో మనము సెల్లోనే పెట్టుకోవచ్చు, అవసరమైనప్పుడు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునే విధంగా మొబైల్లోనే ఎలా చేసుకోవాలో చెప్తాను, చూడండి. మొదట మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అక్కడ శాలసిద్ధి డాట్ ఎన్ఐఈపిఏ డాట్ ఏసీ డాట్ ఇన్ అని ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ బార్లో ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వెల్కమ్ టు శాలసిద్ధి లాగిన్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ ఇస్తాం. ఇస్తే మనకు ఈ విధంగా మొబైల్ ప్రతి మొబైల్లో కూడా ఇదే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, స్క్రోల్ చేసినా కూడా ఏం చేసినా మనకేం కనిపించడం లేదు. అంటే ఇది మొబైల్ మోడ్లో ఉంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ శాలసిద్ధికి మాత్రం ఖచ్చితంగా డెస్క్టాప్ మోడ్లోకి వెళ్ళాలి. డెస్క్టాప్ మోడ్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ పైన చూడండి, పైన మూడు చుక్కలు ఉన్నాయి. ఆ చుక్కల మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ వరుసగా కింద చూసుకున్నాడు, కింద చూడండి డెస్క్టాప్ సైట్ ఉంది ఒకటి. ఈ డెస్క్టాప్ సైట్ మీద ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వాలి. ఇస్తే వెంటనే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు డెస్క్టాప్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిందంటే మనకు ఈ లాగిన్ డీటెయిల్స్ చూపిస్తుంది. లేకపోతే మనకు మామూలుగా అయితే డైరెక్ట్గా డెస్క్టాప్ మోడ్లో కాకుండా ఈ లాగిన్ అనేది కనిపించదు. అప్పుడు మనము దీన్ని ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ డెస్క్టాప్ మోడ్లోనే మనం చేయాల్సి ఉంటుంది. డెస్క్టాప్ మోడ్లోకి వెళ్ళి ఈ విధంగా లాగిన్ వచ్చిన తర్వాత మీ పాఠశాల యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని ఒకసారి లాగిన్ అవ్వండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో రిపోర్ట్స్లోకి వెళ్ళాలి. రిపోర్ట్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు మనకు త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ త్రీ ఆప్షన్స్లో ఇక్కడ చూడండి ఒకసారి, మధ్యలో స్కూల్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ మీద క్లిక్ ఇవ్వాలి. ఈ ఇచ్చినప్పుడు మనకు ఈ విధంగా మన యొక్క స్కూల్ రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పైన చూడండి, ఇక్కడ ఫోర్ సింబల్స్ ఉన్నాయి. ఈ సింబల్స్లో మనము పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో, అలాగే వర్డ్లో కావాలంటే వర్డ్లో, డైరెక్ట్ ప్రింట్ కావాలంటే ప్రింటు, అలాగే ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్లో మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ ఇచ్చాననుకోండి, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ ప్రింట్ దగ్గర ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ని ఇచ్చేసి ఇక్కడ పీడిఎఫ్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు అక్కడ ఏమవుతుందంటే అది సేవ్ కావడం జరుగుతుంది. ఇక్కడ సేవ్ అయిపోయినటువంటి దీనికి ఇక్కడ ఏం చేస్తామంటే కింద చూడండి ప్రింట్ ఉంది కదా ఇక్కడ, అంటే అక్కడ దానికి నేమ్ ప్రింట్ ఉంది కాబట్టి అది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన స్కూల్ పేరుతో, ఏదైనా మన స్కూల్ పేరుతో సేవ్ చేసుకుంటాం. ఎంపీపీఎస్ ఏదో సమ్ స్కూల్ పేరు పెట్టేసి సేవ్ మీద క్లిక్ ఇస్తాం. అప్పుడు ఆ పేరుతో మనకు సేవ్ అయిపోయి గ్యాలరీలో ఉండిపోతుంది, అంటే ఆ ఫైల్స్లో మనకు ఉండిపోతుంది. ఈ విధంగా మనము దీన్ని మన మన పాఠశాలకు సంబంధించినటువంటి ఆ శాలసిద్ధి రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసేసాం. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన మొబైల్లో ఫైల్స్లోకి వెళ్ళాలి. మై ఫైల్స్ అని ఉంటుంది, కొన్ని చోట్ల కొన్ని మొబైల్స్లో ఫైల్స్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ డౌన్లోడ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు మనము ఆల్రెడీ మనం ఏదైతే అక్కడ డౌన్లోడ్ చేసినటువంటి ఆ ఫైల్ శాలసిద్ధి ఫైల్ గేమ్ నేమ్ పెట్టుకుంటాము అక్కడ మనకు కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఎంపీపీఎస్ అని పెట్టాము, ఇక్కడ ఎంపీపీఎస్ అనేది కనిపిస్తుంది, దాని మీద క్లిక్ ఇస్తాం. ఇస్తే మనకు ఈ విధంగా మనం పీడిఎఫ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని పైన షేర్ గుర్తుంది కదా, అంటే సెండ్ చేస్తాం వేరే వాళ్ళకి.
మనం ఏదైనా ఒక వాట్సాప్లో షేర్ చేసినట్లయితే ఆ షేర్ చేసినటువంటి ఫైల్ అనేది అలాగే ఉంటుంది. మనము ప్రింట్ కావాలంటే ఏదైనా మొబైల్ ఒక నెట్ సెంటర్లోకి వెళ్ళేసి అక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. అక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్, మన పాఠశాలకు సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకు చెప్పడము, అక్కడ వాళ్ళు ఇబ్బంది పడడం ఇలాంటివి ఏం లేకుండా ఈజీగా మనము దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. లేదా మనకు ప్రింట్ తీసుకోవడానికి ఇప్పుడు సమయం లేకుండా ఉన్నట్లయితే మన మొబైల్లోనే అలాగే సేవ్ చేసి పెట్టుకుని ఉండొచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు దీన్ని ప్రింట్ తీసుకొని ఫైల్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము ఈ శాలసిద్ధి రిపోర్ట్ను ఈజీగా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.